గోపి లైట్ వేస్తూ మేడం గారు చూస్తుంటారు ఒకసారి గోపి పక్కరా ఇక గుట్కా గుంటూరులో గుట్కా విపరీతంగా మహమ్మారిలో వ్యాపించిందన్న న్యూస్కు దానికి స్పందించి ఆ నిఘా విభాగం చాలా కసరత్తు చేయడమైంది. ఈ నిఘా విభాగంలో మనం ఈ నెలలో ఒక 10 నుంచి 15 కేసులు పెట్టడమైంది గుంటూరు మొత్తం. గుంటూరు ప్లస్ అది ఏదైతే ప్యాకెట్స్ అమ్ముతున్నారో అవన్నీ కూడా మనం పట్టుకోవడం, వాటి మీద కొన్ని క్రిమినల్ కేసులు పెట్టాం, కొన్ని చోట్లేమో ఫుడ్ వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. ఆ నేపథ్యంలో మనం ఈవేళ ఇక్కడ సూర్యదేవర భవనం ఎస్టేటు శ్మశాన రోడ్డు ఏటుకూరు రోడ్లో మనం ఇప్పుడు ఉన్నామండి. ఇది గత వారం నుంచి కూడా మేము చాలా పకడ్బందీగా ఇక్కడి నుంచి కొంత అన్ని కృష్ణా జిల్లాకి వేరే జిల్లాలకి ఇది ఒక గుట్కా అమ్ముతున్నారు ప్రజలకి అని చెప్పేసి వచ్చిన విశ్వసనీయమైన ఇన్ఫర్మేషన్ మీద మనం గత మధ్యరాత్రి మనం రైడ్ చేయడం అయింది. ఈ రైడింగ్లో ఆ పాలెం చంద్రశేఖర్ గుంటూరు 25 ఇయర్స్, ఇతను మొత్తం ఒక 20 నుంచి 25 లక్షల ఈ రా మెటీరియల్ ఏదైతే గుట్కాకి రకరకాల బ్రాండ్లు గుట్కాకి అమ్ముతారో అవన్నీ కూడా కర్ణాటక స్టేట్స్ నుంచి, అతని వర్షంలో కర్ణాటక స్టేట్స్ నుంచి తీసుకొచ్చేసి ఆ యొక్క ఏదైతే మనుషులకి మనం వాడకూడదు అంటే ఇవి
నిషేధిత పొగాకు నిల్వలు, దానిలో రకరకాల కెమికల్స్ టేస్ట్కి అనారోగ్యానికి అన్నిటికీ ఉపయోగించిన ఈ యొక్క రకరకాల ఉత్ప్రేరకాలు వాడి 4 మిషన్స్ ద్వారా 2 మిక్సర్ సెంటర్స్, 4 మిషన్స్, 1 జనరేటర్ మిత ఇదొక ఇది అద్దెకు తీసుకొని తను గత 3 నెలల నుంచి తన కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిడ్ నైట్ మనం రైడ్ చేసి ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. వీటిలో కూడాను మనం చూస్తున్నాం ఈ యొక్క కెమికల్స్ మీ ముందున్న ఏ ప్రిపేర్ చేస్తారో ఆ దానిలో ఉన్నాయి ఏంటంటే మనకి తర్వాత ఒక ఒక్కపొడి పలుకులు, తర్వాత పొగాకు, కొన్ని యాసిడ్స్, మింటు, తర్వాత మెగ్నీషియం కార్బొనేటు, కాల్షియం కార్బొనేటు, లవంగా నూనె, తర్వాత మెంతాలు, ఇంకా కొన్ని పేరు లేనివి యొక్క కెమికల్స్ ఇతర రకరకాల డబ్బాలు మనం చూస్తున్నాం ఈ గోడౌన్ నిండా. అవి మొత్తం తీసుకొచ్చి మిక్సర్ చేసి వర్కర్స్ పెట్టి అన్నిటికి కూడాను డిఫరెంట్ లేబుల్స్లో, ఆ లేబుల్స్ ఏంటంటే మనకి ఆ బ్లూబుల్ ఎంసీ స్టార్ సూపర్ స్టార్ కలైజా మొత్తం కలిసి మనకి 80 బస్తాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇతను ఫోన్ ద్వారా హైవేలోనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంత కావాలంటే ఇమీడియట్గా డిస్పోజ్ చేసి మిడ్ నైట్ వీళ్ళు 11 నుంచి తెల్లవారు 4 గంటల వరకు ఈ వర్క్ చేస్తారు. తర్వాత మనం నార్మల్గా ఉంటుంది. ఇతను అద్దెకు తీసుకునేటప్పుడు మాత్రం ఇది మన స్టోరేజ్ కోసం తీసుకున్నారు వీళ్ళ దగ్గర. తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక్కపొడి పని ప్రాసెస్ చేసే యూనిట్ అన్నా ఆ ఓనర్ కూడా మనం విచారించాం. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా మహమ్మారిలా ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లేకుండా అందరూ కూడాను ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి దిగువ బడుగు బలహీన కింద వర్కర్స్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు బయట నుంచి మన స్టేట్కి వచ్చి కష్టపడే వాళ్ళందరూ కూడాను ఈ యొక్క గుట్కాని తినడం, ఎందుకంటే ఆ యొక్క వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఆ హార్డ్నెస్ తప్పించుకొని కొంచెం ఫీల్ అవడం కోసం వాళ్ళు దాన్ని ఉత్ప్రేరకాలు అంటే ఎనర్జీ ఇన్స్టింక్షన్గా వాళ్ళు వాడుతున్నారు. దానిలో వాళ్ళు తింటూ దాని ద్వారా ఏంటి అందరూ కూడా 40 ఇయర్స్ లోపలే యంగ్స్టర్స్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి, ఈ మధ్య లేడీస్ కూడా దీన్ని వాడుతున్నారు. వాళ్ళ కష్టం చేసే పనిలో కష్టాన్ని కనుక వాళ్ళు అధిగమించి కొంత ఎనర్జీ అవ్వడం కోసం ఈ యొక్క మంచి ఫుడ్ లేకుండా ఇదే కాన్సన్ట్రేషన్ వాడుతున్నారు. దీనివల్ల ఎక్కువ మందికి గొంతు ఈ యొక్క పళ్ళు ఈ యొక్క క్యాన్సర్ ఎక్కువ. సిగరెట్ అయితేనేమో కొంత పొగ బయటకు వెళ్తుంది. ఈ యొక్క గుట్కా అయితే మొత్తం కూడా వాళ్ళ లోనకు వెళ్ళి వాళ్ళకి కంప్లీట్గా వితిన్ వీక్ వాళ్ళకి పళ్ళ దగ్గర నుంచి త్రోట్ దగ్గర నుంచి ఈ క్యాన్సర్ మొత్తం కూడా వస్తుంది. ఈ క్యాన్సర్ వల్ల వాళ్ళ కుటుంబాలు ఫ్రెండ్షిప్ వల్ల ఒకళ్ళ దగ్గర నుంచి కూడా ఒక గుట్కా వేసుకోగానే వేరే వాళ్ళకి ఇంకో గుట్కా తినాలి అనే ఒక ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉంది. దాని ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఈ వర్కర్స్ ద్వారా హార్డ్ వర్క్ చేసే లేబర్ ఎక్కువ బిలో పావర్టీ వీళ్ళు అందరు తినడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాలు మనం చూస్తుండగానే సుమారు లక్షల మీద చనిపోతూ ఉన్నారు. కారణం ఏదైనప్పటికీ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ కారకాలని కెమికల్స్ని తెచ్చి తయారు చేసి ప్రజలకు ఈజీగా అమ్మే ఇలాంటి ప్రిపరేషన్ సెంటర్స్ మేము కనుగొని ఈ నిఘా విభాగం ద్వారా వాళ్ళ మీద తగిన క్రిమినల్ చర్య తీసుకొని మన ముందు మన స్టేషన్ లాలాపాట సిఏ గారు కూడా తీసుకొచ్చాం. మనం ఈ క్రిమినల్స్ ప్రిపరేషన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ నిషేధిత గుట్క దాని పేరు నిషేధ బ్యాండ్ అమ్మకూడదు. దాన్ని అమ్ముతున్నందువల్ల వాళ్ళ మీద కట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవడం, ఇలాంటి చర్యల వల్ల వేరే వాళ్ళకు కూడా పనిష్మెంట్ దొరికి వాళ్ళు కూడా తయారు చేయకుండా మన ఇదేంటి గుట్కా ఫ్రీ సొసైటీగా ఉండాలనేది మా ప్రయత్నం భాగంగా ఇవాళ మేమంతా కూడాను